అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి చర్చించకుండా ఇంకా రెండున్నర ఏళ్ళు ఎన్నికలుంటే ఆ ఎన్నికల్లో మనం గెలవాలనుకుంటే మళ్ళీ పీకేని రంగంలోకి దించాలి అందుకే వచ్చే మార్చి నుంచి పీకేని రంగంలో దించుతున్నామని మంత్రివర్గం చర్చంతా కూడా ఎన్నికల మీద ఎన్నికల్లో పీకే చేసే పనుల మీద చర్చించడం చాలా శోచనీయంగా ఉంది ఒక రాష్ట్ర మంత్రివర్గం అంటే ప్రజల గురించి ప్రజల భాగోగుల గురించి ప్రజలకి ఏం చేయాలి ప్రజలకు మనం ఏం చెప్పాలి ఆ ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది ఈ కరోనా సమయంలో ప్రజలను ఎలా కాదుకోవాలని మాట్లాడాల్సినటువంటి ముఖ్యమంత్రి పీకే గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది నిస్సందేహంగా మా చెప్తున్నాం ఓటమి భయం పట్టుకొని ఇంకా రెండున్నరేళ్ళ ఎన్నికలు ఉండగానే పీకేని దించుతానని చెప్పి లోపల మంత్రులనితో సమావేశమయ్యాడంటే ఓటమి భయం పట్టుకుంది నిద్రలేని రాత్రుల్లో గడు గడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాం పీకే కాదు పైనుంచి మీ తాత రాజారెడ్డి దిగి వచ్చినా సరే ఈసారి ఈ రాష్ట్రంలో ఎగరబోయే తెలుగుదేశం జెండాని ఎవరి తరం కాదు ఆపడం ఎన్నిసార్లు మోసపోతారు ఒక్కసారే మోసపోతారు ప్రజలు ఎన్నిసార్లు మోసపోతారు ఎన్నిసార్లు మీ అబద్ధాలు వింటారు మేము రెడీ పీకే ఏం చేసినా సరే దానికి ఎదురు చెప్పడానికి రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పీకీ పీకే చేసే అబద్ధపు ప్రచారాలు ఏ ఉన్నాయో దాన్ని తిప్పికొట్టడంలో మేము తెలుగుదేశం పార్టీ వైఫల్యం చెందాం మేము ఒప్పుకుంటున్నాం ఎలాగంటే మీరు ముప్పై మంది డిఎస్పీలని ఒకే కులానికి చెందినటువంటి వ్యక్తులను వేసారని అబద్ధపు పోస్టింగులు చేసి అబద్ధపు ప్రచారం చేస్తే కేవలం అక్కడ ముగ్గురు కూడా లేకపోతే అయినా సరే మేము దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోని సరైన విధానం అవలంబించలా కానీ మేము అన్నిటికీ రెడీగా ఉన్నాం పీకే చెప్పే అబద్ధాలు ఏ ఉన్నా సరే దాన్ని నిజాలు చే నిజంగా ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలని మోసాలు చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎవరు పిల్లలు బాగుపడ్డారా ఉద్యోగస్తులు బాగుపడ్డారా మహిళలు బాగుపడ్డారా ఉద్యోగాలక బీటెక్ ఎంటెక్ చదువుకున్నటువంటి వ్యక్తులు అల్లాడిపోతున్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ కరోనా పునీమా అంటూ ప్రైవేటు ఉద్యోగాల్లో సగానికి సగం పైగానే తొలగించారు ఇవాళ రాష్ట్రం అయ్యో ఆకలి అనే పద్ధతిలో ఉంది మీరిచ్చే పదివేలు మీరిచ్చే పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి చాలు జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు పదిహేను వేల రూపాయలు మీకు నాకు సరిపడతాయా చెప్పండి మీరు ఒక్క మాట చెప్పండి మీరు ఏదో పదిహేను వేల రూపాయలు వేస్తున్నాం అని ఇవాళ ప్రజలు మిమ్మల్ని ఈరోజు ఎన్నికలు పెట్టినా ఓడగట్టడానికి కట్టడానికి రెడీగా ఉన్నారు మాకు పీకే అక్కర్లేదు డీకే బోస్ డీకే అక్కర్లేదు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకొని నూట ఐదు స్థానాల్లో ఇరవై ఐదు పార్లమెంట్లలో చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్తే ఆ అభ్యర్థి విజయం సాధిస్తాడు ఇవాళ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఆకలితో ఉన్నారు బోరు బోరున్నారు ఎప్పుడు వస్తాడు ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు కాపాడుతాడు ఎప్పుడు మన ఆకలి తీరుస్తాడు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఈ ఉద్యోగాలు రావాలన్నా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా మన ఆకలి తీరాలన్నా చంద్రబాబు నాయుడు ఒక్కడే తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేసే కెపాసిటీ మరెవరికి లేదు అని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచిస్తున్నారు మాకు రేపు వచ్చే ఎన్నికల్లో డబ్బులు అవసరం లేదు పీకే లాంటి వాళ్ళు అక్కర్లేదు ఎవరు అక్కర్లేదు ఈ రాష్ట్రానికి మీ నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యపు పనులు ఏ ఉన్నాయో ఇవాళ అయ్యే ప్రజలు మాకు దీవెనలాగా చేస్తారు మీ అబద్ధపు ప్రచారాలు ఒక్కసారి మోసపోతారు పీకే దీనికి ఇక ప్రతిసారి మోసపోతారా ఈసారి మార్చి నుంచి వస్తాడంటున్నారు పీకే పీకే పోస్టింగ్లు పెట్టమని అబద్ధపు పోస్టింగ్లు పెడితే మేము అవి ఎలా చేస్తాము ఎలా నిరూపిస్తాము ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తామో మీరు కూడా చూస్తారు కదా ఇవాళ అబద్ధపు హామీలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు నాలుగంటే ముఖ్యమంత్రి అయితే ఒక ఛాన్సే అని ఒక ఛాన్స్ ఇచ్చేశారు ఆ ఒక్క ఛాన్స్లో చూశారు రాష్ట్రాన్ని బీహార్ని దాటిచ్చారు రెండున్నర ఏళ్ళలో బీహార్ కంటే వెనకబడిపోయిన రాష్ట్రం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఈ ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఎడారి అయిపోద్ది వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పక్కన ఉన్నటువంటి తెలంగాణ తమిళనాడు కర్ణాటక వెళ్ళి బతకాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇసుక దొరకదు ఇసుక మీద ఎంతమంది భవన కార్మికులు బతుకుతున్నారు వాళ్ళకి పనేది రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించుకుండేవాళ్ళు సంవత్సరానికి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు సంపాదించుకునే వాళ్ళకి మీరు పదిహేను వేల రూపాయలు వేస్తే సరిపోతుందా భార్యాభర్తలు పనిచేస్తే భవన కార్మికులుగా వాళ్ళకి ఏడు లక్షల రూపాయలు వచ్చేది మీరు ఇంటికి వాళ్ళ పదిహేను వేల రూపాయలు వేస్తే సరిపోయిద్దా పెన్షన్లు నేను వస్తే మూడు వేలు చేస్తానని చెప్పారు ప్రజలు మోసపోయారు ఇవాళ మూడు రెండున్నర వేలు అయింది కేవలం రెండు వందల యాభై రూపాయలు పెంచి మళ్ళీ వాటిలో కూడా కోత విధిస్తున్నారు ఇంటికి ఒక ఫింక్షనే అని అంటే ఇంట్లో మా ఇంట్లో అత్త మా ఒక ఇంట్లో అత్త తల్లి ఉండి వాళ్ళు వృద్ధులై ఉండి ఒకే డోర్ నెంబర్లో ఉంటే వాళ్ళకొకరికే ఫింక్షను మళ్ళీ నిన్న క్యాబినెట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ప్రజల వద్దకు వెళ్ళి ఏదైతే ప్రతిపక్ష అబద్ధపు ప్రచారాలు ఉంటే దాన్ని తిప్పికొట్టాలి అంటున్నారు చెప్పండి మీరు ఇవాళ పెన్షన్ తొలగిస్తుంది నిజం కాదా మీరు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ ఇస్తుంది నిజం కాదా చెప్పండి ఏ మీరన్నట్టే సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతానన్నప్పుడు ఇది మూడో సంవత్సరం రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు రావాల్సింది మరి ఎందుకు రాలా దానికి ప్రజలకు ఎవరన్నా ఇవ్వాలిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్రలో నేను మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి మాట తప్పి మాట తప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చంపు చొప్పున పెంచుతానని చెప్పి ఆ మాట కూడా తప్పినప్పుడు ప్రజలకి దాని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ముఖ్యమంత్రి మీద ఉందా లేదా అని మేము అడుగుతున్నాం దీనికి పీకే సమాధానం చెప్తాడు పీకే పోస్టింగ్లు పెడతాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు పెన్షన్ ఒకసారి వెయ్యి రూపాయలు చేశాడు అది అబద్ధం అని చెప్తాడా లేదా వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అది అబద్ధం అని చెప్తాడా అబద్ధపు అసత్యపు ప్రచారాలతో కులాలని రచ్చగొట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారికి కులాలను ఆపాదించి కుల వరవడిలో ఒక అబద్ధపు ప్రచారం తీసుకెళ్ళిన దాంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పీకే సక్సెస్ అయ్యాడు దాన్ని మేము తిప్పికొట్టలేకపోయాం కానీ ఇవాళ మేము అన్ని యంత్రాలతో అన్ని రంగాలు అన్ని బ్రహ్మాస్త్రాలు వజ్రాయుధాలు అన్నీ కూడా మా చేతిలో ఉన్నాయి ఇప్పుడు మేము రెడీగానే ఉన్నాం మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే దీన్ని తిప్పికొట్టడానికి మేము రెడీగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ముగిసి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ మెట్లు పిగాడ కూర్చున్నప్పుడు ఎవరారు ఆయన పక్కన కూర్చున్నారు వాళ్ళకి మేము కులాలు ఆపాదించాలి ఆ రోజు మీరు ఆపాదించారు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మీరు కులాలు ఆపాదిస్తే మేము కూడా ఆపాదించాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వాన్ని ఏంటంటే ఎవరిని ఏ వ్యక్తిని కూడా మనసు బాధ కలగకుండా మాట్లాడాలి అనే చెప్పే మనస్తత్వం సున్నితమైనటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది మీరు ఆ మనస్తత్వం మీద దెబ్బ కొట్టారు ఆ వీక్నెస్ మీద ఆడుకున్నారు మీరు ఆ వీక్నెస్ ఆయన అంటే ఆ వీక్నెస్ అంటే మంచితనం చంద్రబాబు నాయుడు గారు వీక్నెస్ దాంతో ఆడుకున్నారు మీరు ఈసారి ఆటలు సాగు జనం ఒకసారి మోసపోతారు ఎన్నిసార్లు మోసపోరు పీకే కాదు ఎవరు వచ్చినా సరే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకొని మీకు ఇచ్చాపురం దగ్గర నుంచి ఇటు కర్ణాటక బార్డరు అటు తమిళనాడు బార్డరు ఇటు తెలంగాణ బోర్డర్ వరకు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుంటే వాళ్ళు గెలవడం ఖాయం అని చెబుతున్నా